పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కార్పొరేట్ విద్యా సంస్థలను నిర్మూలించాలని ఆదిలాబాద్ జిల్లా ఏఐఎస్ఎఫ్ ఏఐఎఫ్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. अन्नी जिल्लाला कलेक्टरेट मुंदटा इयाला चलो कलेक्टरेट कार्यक्रम चेपट्टडं जरिगिंदी. दीनी मुख्य उद्देश्यं इयाला पोराटालु चेसी 1260 मंदी विद्यार्थी युवक बलिदानाल मीद एर्पड्ड तर्वात मन स्वराष्ट्रं तेच्चुकुन्न तर्वात इयाला मायमाटलु चेप्पी दलित मुख्यमंत्री अनि ఇయల్ల ఇంటికో కొలు అని ఇయల్ల నీళ్లు నిధులు నియమకాల పేర్ల మీద మాయమాటలు చెప్పి ఇయల్ల సీఎం కుర్చీని గుంజుకున్న ఈ అబద్ధాల ముఖ్యమంత్రి కేసీఆర్ మెడల్ వంచడం కోసం ఇయల్ల మేము ఏవైతే డిమాండ్లు పెట్టినామో ఆ డిమాండ్లు సెప్టెంబర్ 7 తారీఖు లోపు ఇయల్ల మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే ప్రగతి భవన్ను బద్దలు కొట్టడానికి 7 తారీఖు నాడు మేము విద్యార్థి యువకులము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరుగుతుంది. ఇప్పటికైనా ఇలా కేసీఆర్ మత్తులో ఉన్నారేమో మత్తులోకి వెళ్ళి ఇలా ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే దిశగా ప్రయాణం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కుమ్రంభీం సాక్షిగా ఆదిలాబాద్ జిల్లాకు జోడేఘాటుకు వచ్చినప్పుడు ఇలా ఆదిలాబాద్ జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇలా 400 ఎకరాలు సర్వే కూడా చేయించినామని ఇలా బృందంను పంపించినామని మాయమాటలు చెప్పి ఇలా ఆదిలాబాద్ జిల్లాలో తెల్ల బంగారం ఎక్కువ వండుతుంది ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నాది అని ఇలా ఎలక్షన్ సభలో ఇలా హామీ ఇచ్చిన కేసీఆర్ ఇలా కొత్త ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తామన్నావు ఇలా ఆదిలాబాద్ జిల్లా ఎనకబడ్డ జిల్లా అన్నావు ఇలా మా ఆదిలాబాద్ జిల్లా ప్రజలను మోసం చేసి అమాయక మాటలు చెప్పి ఇలా బొంద పెట్టినావు కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన జిల్లాకి ఏమేమైతే హామీలు ఇచ్చినో వాటి హామీ అన్నిటి మీద ప్రశ్నించి మన జిల్లాకు వెంటనే తీసుకొచ్చే విధంగా జిల్లా ప్రజా ప్రతినిధులు కానీ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వలీరులు కానీ ఆదిలాబాద్ జిల్లాను వెంటనే ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి యువకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తాం. ముందు ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం. ఏదైతే విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో విద్యార్థి యువజన సంఘాలుగా ఏకతాటికి వచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. ఏదైతే అయ్యా కొట్లాడుకున్నటువంటి తెలంగాణలో విద్యా రంగం ఏ పరిస్థితి ఉన్నది, నిరుద్యోగుల పరిస్థితి ఏమున్నది, అమాయకమైన పేద మధ్యతరగతి ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ప్రాణాలు సైతం తెచ్చుకొని తెగించుకొని తెలంగాణ రాష్ట్రం చేస్తే మా భవిష్యత్తు బాగుపడుతుంది, మాకు కొలువులు వస్తాయి, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మాకు మంచి విద్య అందుతుంది అనే ఉద్దేశంతో తెచ్చుకున్న రాష్ట్రంలో కానీ ఘోరమైన పరిస్థితి ఏంటంటే రేషన్ లైగ్రేషన్ల పేరుతో పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందకుండా ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో విద్యా వ్యవస్థని ప్రభుత్వ విద్యని పూర్తిగా రద్దు చేస్తుంది. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ వృత్తి కల్పించాల్సిన ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసం చేస్తుంది నిరుద్యోగులకు. అయ్యా ఒకటి చెప్తున్నాం, ఏదైతే తన ప్రాణాలు తెగించి ఏదైతే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయని రాకుండా వాళ్ళ మనోభావన దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రులు శాపం నిగలుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అన్ని సమస్యల మీద గిరిజన యూనివర్సిటీ కానీ టెక్స్టైల్ పార్క్ కానివ్వండి, ప్రభుత్వ విద్య బలోపేతం కావండి, కామన్ విద్య విధానానికి ఏదైతే అందరికీ సమానమైన హక్కు, ఏదైతే చేను పనిచేసి కూలీ చేస్తాడో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడో వాళ్ళందరికీ ఒకటే బడి ఒకటే విద్యా ఉద్దేశంతో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్గా తీసుకున్నటువంటి కార్యాచరణలో భాగంగా ఏదైతే ఈ నెల 7వ తేదీ నాడు ప్రగతి భవన్ ముట్టడిస్తున్నాం. అయ్యా నువ్వు జాగ్రత్త, ఏ రూమ్లో ఉన్నా నీ గోడలు బద్దలు కొట్టి మరి ఆ యొక్క మేము మా యొక్క హక్కును మేము ఖచ్చితంగా సాధించుకునే తందుకు మా ప్రాణాలన్న విద్యార్థి యువజని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ప్రాణాలన్న తెగించి మరి ఈ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము సాధించుకుంటాం. నువ్వు జాగ్రత్త ఉండు, 7వ తారీఖు నాడు ఎటన్న టూర్కు అవుతావో నువ్వెవరికి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపో, లేకుంటే మాత్రం విద్యార్థిని నిరుద్యోగులు కదం కదం తొక్కుతుండ్రు, ఇది జాగ్రత్త అని ఈ సందర్భంగా ఇక్కడ నుంచి కేసీఆర్కు సవాల్ విసురుతున్నారు.